అందరికి నమస్కారం అండి. శరత్ బాబు గారు మన తెలుగు వారి అయినా కూడా ఆయన పలు భాషల్లో అంటే తమిళ్, ఇంక్లూడింగ్ హిందీ, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. నాన్నగారు గిరిబాబు గారు 1973లో మురళీమోహన్ అంకుల్ గారు, శరత్ బాబు గారు ఆల్మోస్ట్ 73లోనే వీళ్ళందరూ కూడా డెబ్యూట్. మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీలా ఉండేవాళ్ళం అందరం కలిసి. తెలిసింది ఈ మధ్య ఆయన ఒంట్లో బాగాలేదు, దాదాపు 3 మంత్స్ నుంచి హాస్పిటల్లో ఉంటున్నారని. బాధాకరం, ఆయన మన నుంచి విడిపోయారు. ఆయన ట్రీట్మెంట్ అంతా హైదరాబాద్లో జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది, కుటుంబ సభ్యులందరూ చెన్నైలో ఉంటున్నారు. ఇక మా అసోసియేషన్ ప్రెమిసెస్కి తీసుకురావడానికి మురళీమోహన్ గారు, మా ప్రెసిడెంట్ గారు విష్ణు గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి సోల్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. సో చాలామంది ఇప్పుడిప్పుడు తెలిసింది, చాలామంది వస్తున్నారు. 8 గంటల వరకు 8:30 వరకు ఇక్కడ పాతి దేవాన్ని ఉంచుతారు. తెలిసిన వాళ్ళందరూ తప్పకుండా వచ్చి ఆయన చూడండి. అలాగే మా కుటుంబానికి సంబంధించి, గిరిబాబు గారి ఫ్యామిలీకి సంబంధించి, మా ఓన్ ప్రొడక్షన్స్లో శరత్ బాబు గారు 2 సినిమాలు మా సినిమాల్లో యాక్ట్ చేశారు. బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా తెలిసి ఉండేవాళ్ళం. మన ఈ మధ్య కూడా ఒక సినిమాలో ఆయనతో పాటు నటించడం జరిగింది నేను. కాకపోతే చాలా చిన్న వయసులో, అంటే 72 ఇయర్స్ ఆయనకి ఒంట్లో బాగాలేక ఇలా మన అందరం వీడిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా అసోసియేషన్ తరఫున, గిరిబాబు గారి తరఫున, మా కుటుంబం తరఫున, నా తరఫున వారికి, వారి కుటుంబానికి సత్యాంధ్ర గడిస్తున్నాను.